మీరు ఈ ఘంటసాల లాగాను తర్వాత ఎంఎస్ రామారావు గారి లాగాను ఈ వాయిస్ మాడ్యులేషన్ కూడా మారుస్తారని విన్నాను నేను భగవంతుడి ఇచ్చింది ఏంటంటే అండి ది ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడి అండి అక్కడ ఫోటోగ్రాఫీ చేసుకుంటూ ఖాళీ సమయంలో మన ఆలయాల్లో ఉత్సవాలు గట్టా ఇది ఇదివరకు ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాకు ఏదైనా ఉత్సవాలు జరిగితే భగవంతుడి యొక్క కార్యక్రమాలు పెట్టేవారండి ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ జనరేషన్ కొద్ది తగ్గాక ఈ ఇవన్నీ తగ్గిపోతున్నాయి రాను రాను అయితే అమరగాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేసినటువంటి భగవద్గీత నేర్చుకున్నానండి మా గురుగారు అలంక మా గురుగారు డివిఎన్స్ పంతులు గారు నర్సన్ పంతులు గారు అని వారు హార్మనీ వాయిస్తూ ఉండేవారు నేను భగవద్గీత ఉపన్యాసం చెప్తూ ఉంటే ఎన్నో చోట్ల చాలా కొన్ని వందల ప్రోగ్రాంలు ఇచ్చామండి అలాగే వేరే గురువు గారు అలంక శంకరం గారు వారు హార్మనీ వాస్తుంటే ఎంఎస్ రామారావు గారు చెప్పినటువంటి శ్రీ హనుమంతుడి యొక్క సుందరకాండ ఫోర్ అవర్స్ వస్తుందండి ఎంఎస్ రామారావు గారు చెప్పినటువంటిది అది అలాగే నేను దాన్ని విద్య నేర్చుకుని మా గురుగారు నేను కూడా హనుమంతు జయంతిలు ఇలాంటి ఉత్సవాలు వచ్చినప్పుడు వెళ్ళి ప్రోగ్రాంలు ఇచ్చేవాడు అండి అది భక్తిగా నేను ఇచ్చేవాడిని గురుగారికి పార్శ్వం వాళ్ళు ఇచ్చేవారు నేనైతే భక్తిగా భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా భావించి నేను ఉపన్యాసాలు చెప్తూ ఉన్నాడు ఈ గణసాల గారిది కొద్దిగా వాయిస్ ఎంఎస్ రామారావు గారిది ఒకసారి మాకోసం ప్రభో కృష్ణ తవ పశామి సర్వాం సదా సూత విశేషసా బ్రహ్మాణమీశం కమలాసనస్తం ఋషీ సర్వాం నురగాం చూయాన్ అనేక బాహుద బాహుదవక్నేత్రం పశ్యామి నంత రూపం నాంతం నజ్జం న పునస్తవాది పశ్యామి విశ్వేశ్వర విశ్వ 아아 ah, 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 ah. దేవ ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు నీ నీయందు గోచరముగుతున్నవి ఈశ్వర నీ స్వరూపం అనేక బాహులతో ఉదరుములతో ముఖములతో ఒప్పి ఉన్నది అట్లయూ నీ ఆకారము అద్యంత మధ్యంతములు గుర్తింపజాలకున్నాను కూరలు చే భయంకరమై ప్రయాగ్ని సమానమైన నీ ముఖములు చూచటం వలన నాకు దిక్కులు తెలియకున్నాయి కాన నా నాయందు దయవించి నాకు ప్రసన్నుడు కమ్ము కృష్ణ ప్రసన్నుడు రామారావు గారు ఎంఎస్ రామారావు గారు హనుమంతుని యొక్క సుందరకాండలో ఒక సన్నివేశం అనేక రాగాలు ఉంటాయండి ఒక సన్నివేశానికి ఒక రాగం ఉంటుంది ఆ రాగంలో ఇది స్వామివారు అమ్మవారిని వెతకడానికి వెళ్ళిన సందర్భంలో ఆయన ఒక పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయి దాన్ని వర్ణించినటువంటి సన్నివేశం యమ కుబేరవరుణ దేవేంద్రాల సర్వ సంపదల మించినది ఇచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుళ్ళు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది నేలను తాకగా నిలచియుండునది రవణ భవన మద్యంబుననున్నది వాయుపదమున ప్రతిష్ఠితమైనది మనమున దళచిన ప్రీతిపోగలది దివి నుండి భువికి దిగిన స్వార్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది రావణుండు రణమందున గెలిచి శ్రీలందరిను లంకకు చేర్చను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు తక్క వరందరు కన్యలే రావణు మేర్చి వరించిన వారలే పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది హనుమాను గురుదేవులు నాయ పలికిన సీత రామ కథ రే పలికద సీత రామ కథ ఇవన్నీ భగవంతుడిచ్చిన వరంగా నేను భావిస్తున్నానండి మరి నేను చెప్పాను కాదు దేవుడు నాతో చెప్పిస్తున్నాడని నేను భావన నేనేవరండి చెప్పడానికి అలాగే ఘంటసాల గారు పాత పా ఓల్డ్ సాంగ్స్లో మాణిక్య వీణ ఇటువంటి చాలా సాంగ్స్ దండకాలు జై ఆంజనేయస్వామి దండకాలు ఇవన్నీ ఎక్కువగా నేను పాడుతుంటానండి ఆ భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే అలాగే మంజునాథులు చిరంజీవి గారు నటించినటువంటి మంజునాథులు దీపం బుక్కు లేకోకుండా మామూలుగా పాడిస్తూ పాడిస్తుంటానండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి